ఓకే, నేను మీ డాక్టర్ హరిహరన్, వన్ టౌన్ ప్రజా వైద్యశాల జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ని. నేను ఈరోజు మీకు వర్షాకాలం, ఈ మాన్సూన్ సీజన్లో వచ్చే సాధారణ జ్వరాలు, వైరల్ జ్వరాలు, అతిసారం లాంటి వ్యాధుల గురించి ఈరోజు చర్చించుదాం అనుకుంటున్నాను అనమాట. అలాగే తగు జాగ్రత్తలు మీకు సూచిస్తాను. ఇప్పుడు ఎండాకాలం అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సో ఈ తొలకరి జల్లులో ఇప్పుడు ముఖ్యంగా మనకి అతిసారం అంటే డయేరియా జ్వరాలు, ముఖ్యంగా టైఫాయిడ్ లాంటివి బాగా విస్తృతంగా ఉంటాయన్నమాట. సో టైఫాయిడ్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే, కలుషిత నీరు ఆహారం తీసుకోవడం వల్ల, చేయి శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల, అలాగే సరైన శానిటైజేషన్ అంటే బాత్రూమ్స్ మీరు లెట్రిన్స్ కానీ సరిగ్గా క్లీనింగ్ చేసుకోకపోవడం వల్ల ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాప్తి జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. సో జనాలు అందరూ హైజీన్ ప్రాక్టీస్ చేయాలి. హైజీన్ అంటే ఏంటంటే శుభ్రత అన్నమాట. శుభ్రత ఉన్న పేషెంట్స్కి టైఫాయిడ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో టైఫాయిడ్ అనేది అది బ్యాక్టీరియా, అది జబ్బు అనమాట. దాంట్లో స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ జ్వరం ఉంటుంది. అంటే జ్వరం తీవ్రత మొదటి రోజు నుంచి 14 రోజుల వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దీనికి మనకి వైరల్ టెస్ట్ కానీ, బ్లడ్ కల్చర్ కానీ, స్టూల్ కల్చర్, సిబిపి, యూరిన్ కల్చర్ లాంటివి చేస్తారన్నమాట. యాంటీబయాటిక్స్ పెడితే ఇది మనకి తగ్గుద్ది అనమాట. సో దీనికి మెయిన్ ఏంటంటే మనం కాచి వడబోసుకున్న చల్లార్చిన నీటిని మనం తాగాలి, అండ్ చేతుల శుభ్రత బాగా ఉండాలన్నమాట. ఇంకా రెండోది ఏంటంటే దోమకాటు జబ్బులు కూడా ఈ టైంలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దోమల గుడ్లు ప్రత్యుత్పత్తి అయ్యి అవి దోమలు పెద్ద దోమల కింద తయారయ్యే టైం అనమాట ఇది. ముఖ్యంగా దోమల వల్ల వచ్చే మనకి మెయిన్ జబ్బులు ఏంటంటే మలేరియా అండ్ డెంగ్యూ ఫీవర్ అనమాట. సో మలేరియాకి మళ్ళీ యాంటీ మలేరియల్స్ మనం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ పెడతాం. దానికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేసుకోవచ్చు, మైక్రోస్కోపీ టెస్ట్ చేయొచ్చు. అలాగే డెంగ్యూ టెస్ట్ కూడా డెంగ్యూ సిరాలజీ టెస్ట్ చేయొచ్చు. అండ్ డెంగ్యూ పేషెంట్స్కి మనం పారాసెటమాల్, ఐవి ఫ్లూయిడ్స్ బాగా విశ్రాంతి ఇవ్వాలి పేషెంట్స్కి. డెంగ్యూ పేషెంట్స్కి తప్పనిసరిగా రోజు విడిచి రోజు మనం ప్లేట్లెట్స్ చెక్కింగ్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం, ప్లాస్మా ఎక్కించుకోవడం చేయాలి. డెంగ్యూకి సరైన వైద్యం అనేది, వ్యాక్సిన్ అనేది లేదు. సో అది ఈ దోమకాటు వల్ల వస్తుంది కాబట్టి మనం బయట, ఇంటి బయట ఉన్న, ఆరు బయట ఉన్న చెత్త చెదారం నిర్మూలించి, అలాగే వాటర్ లాగింగ్ సిస్టమ్స్ అనమాట, అంటే కొబ్బరి చెప్పుల్లో వాటర్ తాగడం, డబ్బాల్లో వాటర్ ఉండడం, అలాంటివన్నీ మనం పరబోసాయి అనమాట. ఎందుకంటే దోమ గుడ్లు పెట్టే స్థలాలు మనం ఎప్పుడైతే నాశనం చేస్తామో అప్పుడు దోమలు ప్రత్యుత్పత్తి అయ్యి పెరగకుండా మనం ఇలాంటి వ్యాధులు నిరోధించవచ్చు అనమాట. సో ఇంకా అతిసారం, వైరల్ డయేరియాస్ ఉంటాయన్నమాట. అంటే డయేరియా అంటే విరోచనాలు, విపరీతంగా విరోచనాలు. సో ఇది ఎక్కువ రోటా వైరస్ లాంటి వైరస్ కాజ్ చేస్తాయన్నమాట. ఇంకా నార్వాక్ వైరస్, కాల్సి వైరస్ అని చాలా డిఫరెంట్ 30 రకాల వైరస్లు ఈ అతిసార వ్యాధి అనేది కలుగజేస్తాయన్నమాట. సో అతిసార వ్యాధిని కూడా మనం చేతులు శుభ్రతతో ఉంచుకొని నీటిని కాచి చల్లార్చి వడబోసి తాగితే అతిసారం అంతా నిర్మూలించవచ్చు. అలాగే కొన్ని కొన్నిసార్లు హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ సి లాంటి వైరస్లు కూడా అతిసార వ్యాధులు కలుగజేస్తాయి అన్నమాట. ఇవి ఎక్కువ సెల్ఫ్ లిమిటెడ్ డిసీజెస్ వస్తాయి. అయితే కొన్నిసార్లు హెపటైటిస్ ఏ ఈ వల్ల కూడా పచ్చకామెర్లు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇవి మనకి ముఖ్యమైన ఈ వర్షాకాల జబ్బులు. అయితే ఇప్పుడు మనకి కోవిడ్ సెకండ్ వేవ్ కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ వచ్చేలోపు మనకి ఈ సాధారణ ట్రాపికల్ డిసీజెస్ అంటే ఏంటంటే మనం భూమధ్యరేఖకి పైన ఉన్న దేశాలకి ఎక్కువగా వచ్చే జబ్బులు ఇవి, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ అండ్ వైరల్ డయేరియాస్ అన్నమాట. సో ఈ జనాలు ఈ 2-3 మంత్స్ బాగా శుభ్రత పాటించి, దోమలు నిర్మూలించి, కాచి చల్లార్చిన వడబోసిన నీళ్ళు తాగితే ఇలాంటివన్నీ మనం ముందుగానే రాకుండానే అరికట్టచ్చు అన్నమాట. నమస్కారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.